ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. రెండో విషయం వచ్చేసి కొంతమంది ఈ కళ్ళు బయటకు ఇవ్వడము అట్లాగే నాలుక బయటకు రావడం అనేది గుర్తు విస్క్రమణ జరిగినటువంటి ఒక పోస్ట్ మార్టం చేంజ్ గా కొంతమంది అభిప్రాయపడ్డారు. దానిపైన కూడా నేను క్లారిఫికేషన్ రాసుకున్నాను. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ దానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చున్నారు. మీరు ఒకసారి ఇది చూడవచ్చు. ఇది వచ్చేసి ఒక స్టాండర్డ్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్. దీనికి మీరు చూడండి, ఒక 3-4 డేస్ ఒక బాడీ వాటర్ లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది పోస్ట్ మార్టం చేంజ్. మీరు చూసి క్లియర్ గా నాలుక బయటకు వచ్చి కళ్ళు ఉంటుంది, మొహమ్మంతా కూడా ఉంటుంది. సో మనము కేవలం కళ్ళ కనపడిందని చూసి నమ్మేసి దానికి మనకు నచ్చిన ప్రచారం జత చేసి ఏదో ఒక రకమైన సెన్సేషన్ క్రియేట్ చేయాలనే తాపత్రయం వల్ల కొంతమంది చేసేటువంటి పని. మూడవ విషయం వచ్చేసి అమ్మాయి యొక్క లోవర్ కనపడడం లేదు లేదు అని రెండో ఒక ప్రచారం చేయడం జరిగింది. ఆవిడ లెగ్గింగ్ మిస్ అయింది. సో ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే లెగ్గింగ్ తీసేసుకొని ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు, బాగులను దుక్కుతారు అనేటువంటి ప్రచారం చేయడం జరిగింది. ఇది వచ్చేసి పోస్ట్ మార్టం టేబుల్ పైన ఆ అమ్మాయి యొక్క బాడీకి సంబంధించిన చూసి క్లియర్ గా పింక్ కలర్ పైన చిన్న లోవర్ కూడా కనపడుతుంది మిడిల్ అనేది. సో ఇది వచ్చేసి ఆ మిడిల్ యొక్క ఫోటో దాకండి. ఇది యాక్చువల్ గా ఆ అమ్మాయి వేసుకుంటున్న డ్రెస్ కావచ్చు. ఇది మూడో విషయం. ఈ ఉరివేసి చంపినారు అని చెప్పి ఒక ప్రచారం చేయడం జరిగింది. ఇది వచ్చేసి మీకు ఫోటో చూపిస్తున్నాను. ఇది బాడీ యాస్టిస్ గా మనకి వాటర్ లో ఉన్నటువంటి ఫోటో. సో దీని దగ్గర కూడా మీకు ఏ రకమైన తాడు కానీ ఏమీ కనపడదు, యాస్టిస్ గా బాడీ ఫ్లోటింగ్ కనపడుతుంది. ఇది వచ్చేసి మీకు చూస్తే మనము పైకి తీసిన తర్వాత ఈ తాడు లేవచ్చిన మంచానికి కట్టి బాడీ పైకి లిఫ్ట్ చేశారు, లిఫ్ట్ చేస్తే పక్కన పెట్టిన జరిగింది. సో ఆ ఫోటో తీసుకుని ఉరి వేసి చంపారని చెప్పేసి కొందరు ఒక అభ్యుదల్పన చేయండి. సో ఇది కూడా పూర్తిగా వాస్తవ దూరం. ఇవి వచ్చేసి మనకి సోఫార్ ఫోరెన్సిక్ సంబంధించి వచ్చినటువంటి రిపోర్ట్స్ అండ్ మన ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్. అయితే ఈ అమ్మాయికి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే మీరు సస్పెక్ట్స్ గా పేర్కొన్నారో వారితో పూర్వం పరిచయం ఉండడం, అందులో కొంతమందితో అమ్మాయి వాళ్ళ తండ్రి ఫోన్ నుంచి లేట్ అవర్స్ లో మాట్లాడడం అయితే వాస్తవం. ఆ కొన్నకు దర్యాప్తు జరుగుతుంది ప్రస్తుతానికి. ఇంకా మనం ఇంకా దర్యాప్తు పూర్తిగా క్లోజ్ చేయలేదు, బికాస్ ఇంకా కొన్ని యాంగిల్స్ మనం ఇంకా కంప్లీట్లీ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తే కానీ కంప్లీట్ రాలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ ప్రోగ్రెస్ వచ్చేసి ఈ కేసులో ఇది. అట్లాగే ఈ రేప్ సంబంధించి కూడా కొంతమంది ఒక సస్పిషన్ పెట్టడం జరిగింది. దానిపై కూడా మనకి రిపోర్ట్ వచ్చింది. ఎటువంటి స్వాప్ స్వాప్స్ పంపించడం జరిగింది. నో ట్రేసెస్ ఆఫ్ సిమెంట్ కానీ ఏమి కనపడలేదు. అండ్ అట్లాగే నో ఎక్స్టర్నల్ ఇండికేటర్స్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ అని కూడా స్పష్టంగా రాయడం జరిగింది. అంతేకాకుండా ఈ అమ్మాయిని ఎవరైనా సరే విషప్రయోగం చేసి చంపారనేటువంటి కోర్టులో కూడా దర్యాప్తు జరిగింది. టాక్స్ పది రిపోర్ట్లు స్పష్టంగా చెబుతుంది. ఎక్కడ కూడా అమ్మాయి ఒంట్లో కానీ ఆర్గన్స్ లో కానీ ఎక్కడ కూడా విషం ఆర్ ఎనీ పాయిజన్స్ ఏమి లేదు, కాబట్టి విషప్రయోగం కూడా కాదు అనేటువంటి నిర్ధారణ వచ్చింది. సో ఈ తర్వాత మొత్తం కన్క్లూజన్ ఏంటంటే ఇది యాంటీమార్టమ్ బ్రౌనింగ్ అనేది ఈజ్ ఎస్టాబ్లిష్డ్ కన్క్లూజన్ యాజ్ ఫర్ ఎస్ ఫోరెన్సిక్ అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇండికేషన్స్. ఈ లైన్స్ లో దర్యాప్తు ఇంకా ముందు కంటిన్యూ అవుతుంది. బట్ మీన్ వైల్ నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా దీనికి ఒక అసత్య ప్రచారాన్ని జోడు చేసి అట్లాగే ఒక సోషల్ మీడియా ట్రయల్ నిర్వహించి దీంట్లో ఒక ఆ నలుగురు యువకులు ఎవరైతే ఉన్నారో, సస్పెక్ట్ పేర్కొన్న యువకులు ఉన్నారో వారి పేర్లు రాసి అట్లాగే అమ్మాయి పేరు రాసి దానిపైన నచ్చిన కథ రాసేసుకుని దాన్ని ఒక సోషల్ మీడియాలో కానీ అతిథి మిగతా చోట్ల కూడా దాన్ని ఒక ప్రచారాస్త్రంగా వినియోగించుకోవడం చాలా దురదృష్టకరం. ఎవరైతే ఇర్రెస్పాన్సిబుల్గా చేస్తున్నారో వారిపైన మాత్రం దీని బి ఇండియన్ టాక్సీ నేను ముందుకు చెప్తున్నాము. లెట్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కమ్. ఇన్వెస్టిగేషన్ ప్రొఫెషనల్ జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఎక్కడ కూడా మనము దీంట్లో ఎవరిని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. బికాజ్ ఒక అమ్మాయి అది కూడా మైనర్ బాలిక చనిపోవడం అనేది ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అందరికి కూడా. సో డిపార్ట్మెంట్ కూడా చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ కాబట్టి చాలా ప్రొఫెషనల్గా ఒక రెండు టీమ్స్ పెట్టి స్పెసిఫికలీ ఇదే పని కంప్లీట్గా దిశా టీం ఒకటి అలాగే లోకల్ ఆఫీస్ టీం మనం ప్రతి ఇన్వెస్టిగేషన్ని క్రాస్ చెక్ చేస్తూ పూర్తిగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగానే సోఫార్ ఈ కంపెనీ రాగలిగాం మనం. ఇంకా దీంట్లో ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా వెరిఫై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వారి పేరెంట్స్ కూడా మనం మాట్లాడుతున్నాం. ఇంకా ఏమైనా అనుమానం ఉన్నట్లయితే ఇంకా ఎవరైనా ఈ నలుగురు కాదు ఇంకెవరైనా అనుమానం ఉన్నట్లయినప్పుడు వ్యక్తం చేసినప్పుడు దానిపైన కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాము. బట్ అనవసరంగా
ఇటువంటి అసత్యాలను ఇప్పుడు మనం ప్రచారం చేసి ఎవరిని కూడా మనము ఈ బద్దం చేసే పని చేయకూడదండి. సో దిస్ ఈస్ ద ఇన్వెస్టిగేటింగ్ ఫైండింగ్ సో ఫార్. ఫర్దర్ ఇంకేమైనా క్లూస్ కానీ ఇంకేమైనా ఇన్వెస్టిగేటింగ్ ఫైండింగ్స్ ఉంటే మళ్ళీ మీకు ఒకసారి రీచ్ చేస్తాను. బట్ దిస్ ఈస్ అమ్మాయి కనపడలేదు. 18th ఉదయం అనే మనకి వచ్చి ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చున్నారు. సార్ ఎఫ్ఐఆర్ కాపీ వస్తాయి. ఎస్ఐ గారు వెంటనే వితిన్ అన్ అవర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మన ఫైండింగ్స్ ఆధారంగానే అసలు ఈ నలుగురు కుర్రాళ్ళు ఎవరు, అసలుకి ఈ అమ్మాయి ఎందుకు అర్ధరాత్రులు ఈ పిల్లలతో మాట్లాడుతుందని చెప్పి మన పేరెంట్స్ అడగగా అప్పుడు విషయం కొత్త మనకి బయటపడడం జరిగింది. సో ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ఆ కోణంలో వెళ్తూ ఉండిందో, బికాస్ మనం కూడా యాంటిసిపేట్ చేసింది ఏంటి అంటే వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కడైతే చెప్పారో ఈ పిల్లవాళ్ళు ఈ అబ్బాయిలు అయితే మేము చెప్పినట్టు అబ్బాయిలతో పాటు ఈ అమ్మాయి పరిచయం ఉంది కాబట్టి వారు ఏమైనా చేసి ఉంటారు, వారికి తీసుకెళ్ళి ఉంటారు అనేటువంటి ఒక యాంగిల్ ఉంది కాబట్టి ఆ లైన్ లో దర్యాప్తు చేసాం. కానీ ఈ అమ్మాయి వెళ్ళి ఆ బాధలో పడిపోతుంది కానీ ఇవ్వ చనిపోతుందని కానీ ఆ యాంగిల్ అప్పుడు స్టార్ట్ చేయండి. బికాస్ మనకి ఇక్కడ కూడా అటువంటి సూచన కనపడలే ఆ టైం. బట్ ఇక్కడైతే వాస్తవం వాళ్ళ వాళ్ళ ఇంట్లో కూడా ఒక విషయం ఏంటి అంటే గొడవ జరిగింది, జరిగిన తర్వాత ఇబ్బంది వెళ్ళిపోయింది, అంతవరకు అదే చూసింది. సో మనం మీతో అన్ని పాసిబిలిటీస్ రిలోడ్ చేసే లోపు మనం 20th రోజు మనకి ఈవినింగ్ బాడీ కనపడింది. నమస్కారం అండి. ఇంతలోకి తెలుసు మన జిల్లాలో తిరుమూరులో ఒక 16 బాలిక యొక్క అమ్మకి సంబంధించి ఇష్యూ వచ్చేసి కొంత సెన్సేషన్ అయింది. ఈ కేసుకు సంబంధించి మనకి ఫోరెన్సిక్ నివేదిక కూడా అందింది. దీంట్లో దర్యాప్తు కూడా కొంత పురోగతి జరిగింది. ఈ అంశాలకు సంబంధించి మీకు కొంత బ్రీఫ్ చేద్దాము. తద్వారా ప్రజలందరికీ కూడా ఈ కేసు సంబంధించి ఆసక్తి ఉంటుంది కాబట్టి దానిపైన కొంత ఈ ప్రోగ్రెస్ వివరిద్దామని చెప్పేసి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. మనకి మీకందరూ తెలుసు 17th సాయంత్రము 5 ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. 18th ఉదయం మనకి వారి పేరెంట్స్ వచ్చేసి ఒక కంప్లైంట్ ఇచ్చున్నారు అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసి. ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత మనము టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాత వారి యొక్క తండ్రి గారి ఫోన్ నెంబరు మరియు వారి అన్న ఫోన్ నెంబర్ని మనము సిడిఆర్స్ తెప్పించుకున్నాక దాంట్లో కొంతమంది రాత్రులు ఫోన్ కాల్ ఉండడం. సో దానికి సంబంధించి ఎవరు ఏంటి వివరాలు నేను కనుక్కున్న తర్వాత మళ్ళీ తిరిగి వారి పేరెంట్స్ని ఈ వ్యక్తుల గురించి ఆరా తీయక వారు కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. గతంలో ఈ అమ్మాయికి వారితో పరిచయం ఉన్న విషయం చెప్పడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ అండర్వే ఉండగా మనకి 20th సాయంత్రం అక్కడే వారి పొలం పక్కన ఉన్న బాగులో ఈ అమ్మాయి యొక్క మృతదేహం కనపడింది. ఆ రోజు రాత్రి ఆ మృతదేహం బయట తీశారు. 21 రోజు మనకి పోస్ట్ మార్టం చేసి ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి ఈ నలుగురు యువకులు ఎవరైతే మనం ముందుగానే ఈ సిబిఆర్లో ఐడెంటిఫై చేసి ఉన్నాము వారి పేర్లతోని మా అమ్మాయికి వారితో ముందుగా నుంచి పరిచయం ఉంది. వారు మా అమ్మాయిని బహుశా ఏమైనా చేసి మొదలు చేసి ఈ ముందులో పడేసి ఉండవచ్చు అని ఒక కంప్లైంట్ కూడా జరిగింది. దాని ఆకారంగా దర్యాప్తు మనం కంప్లైంట్ చేశాము. అయితే దీంట్లో మనకి బయట యొక్క ప్రచారం చాలా ఎక్కువగా జరిగింది వాస్తవాలకి దూరంగా. సో ముఖ్యంగా మనకి ఫోరెన్సిక్ రిపోర్ట్లో వచ్చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రధానంగా అమ్మాయి వచ్చేసి యాంటీ మార్టం డౌడింగ్ అని రాసిచ్చారండి డాక్టర్ గారు. అంటే బాగా పడి చనిపోవడం వల్ల మాత్రమే అమ్మాయి మరణించింది కానీ అమ్మాయి ఒడ్డుకున్న ఎటువంటి గాయాలు కానీ ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ ఇంజ్యూరీస్ లేవు. అట్లాగే బయట ఎక్కడ చంపి బావిలో పడడం జరగలేదు. బావిలో పడి ఊపిరాడక చనిపోవడం వల్ల ఈ మరణం సంభవించిందని చెప్పేసి డాక్టర్ గారు నివేదిక స్పష్టంగా పేర్కొని చెప్పింది. రెండవ విషయం వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులు పేర్కొన్నట్టుగా అట్లాగే బయట ప్రచారం చేస్తున్నారు ఈ నలుగురు యువకులు ఈ అమ్మాయిని వెళ్ళిపోయి మరణం చేసి అత్యంత కిరాతకంగా ఆ అమ్మాయిని చంపి ఈ బావిలో పడవేశారని చెప్పి ఒక ప్రచారం చాలా బలంగా చేశారు. కొంతమంది దానికి ప్రోత్సహించే విధంగా కొంతమంది వాటర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వారు వచ్చినట్టు దీనిపైన వ్యాఖ్యానించడం జరిగింది. దీంట్లో మనం ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి సాయంత్రం 5 ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు వెళ్ళిపోయింది సాయంత్రం? వాళ్ళ తల్లితో చిన్న గొడవ జరిగింది. దాంట్లో వాళ్ళ తల్లి మందలించిన తర్వాత ఆవిడ అక్కడి నుంచి అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కనపడలేదు.
మనము ఈ నలుగురు ఎవరైతే సస్పెక్ట్స్ మీరు ఇచ్చిన్నారు అమ్మాయిల పేర్లు వివరాలు వారి యొక్క మొత్తం లొకేషన్ మనం పిన్ టు పిన్ మనము ప్రతి అవర్లీ బేసిస్ మొత్తం తీసుకున్నాము 16 తారీఖు నుంచి 21 అమ్మాయికి డెడ్ బాడీ వచ్చే వరకు కూడా. సో వారి ఈ నలుగురు యువకులు కూడా అసలుకి ఆ సీమ ఆఫెన్స్ ఏదైతే ఉందో ఆ తల్లిదండ్రులు కానీ ఈ అమ్మాయి దగ్గర కూడా లేదు, వారు విభిన్న ప్రాంతాల్లో విభిన్న వ్యక్తుల దగ్గర ఉండడం జరిగింది. సో అది కూడా మనం టెక్నికల్ అనాలిసిస్తో పాటుగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా మనం దీనికి చూడడం జరిగింది. తద్వారా ఈ నలుగురు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే మనం చెప్తున్నామో అందరూ కలిసి ఇది పలానా చేశారని చెప్పి అది పూర్తిగా వాస్తవం. వారు వేరే వేరే లొకేషన్స్లో వేరే వేరే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు, వారికి ఈ విషయానికి సంబంధించినటువంటి అవగాహన లేదు. మూడోది వచ్చేసి కొంత ఈ ప్రచారానికి తోడ్పాటుగా ఈ అమ్మాయి ఇంటికేశారు, తీసేశారు, ఒకసారి దుస్తులు లేవు అని చెప్పేసి ఒక ప్రచారం బలంగా చేయడం జరిగింది. దీనిపైన కూడా మేము మొదటి చెప్పినట్టుగానే ఫోరెన్సిక్ రిపోర్ట్ డీఎన్ఏ రిపోర్ట్ వచ్చిన టాపిక్ అని చెప్పడానికి వీలని చెప్తున్నాము. మనం చూస్తే ఫోరెన్సిక్ ఒపీనియన్లో కూడా ఏదైతే మనం చెప్తున్నామో ఇది ఒక 3 to 4 డేస్ బాడీ వాటర్లో ఉన్నందువల్ల కొంత డికంపోజిషన్ స్టార్ట్ అయిన బాడీ పోస్ట్ మార్టం చేసేటం వీటిని మ్యాగ్నెట్స్ అంటే మనకి అఫినిటీ రకాల బాడీ పైన గ్రో అవడం వలన సాధారణంగా మనకి చర్మం ఊడిపోవడం కానీ కళ్ళు ఉబ్బు బయట రావడం కానీ నాలుగు బయట రావడం కానీ జుట్టు ఊడిపోవడం కానీ జరుగుతుంది. సో అటువంటి మార్పులు ఈ బాడీలో కూడా కనపడ్డాయి. ఎప్పుడు కూడా ఆ జుట్టు లీకేజ్ పడే వాళ్ళు కూడా పూర్తిగా సత్యం మీకు దానికి సంబంధించిన ఫొటోస్ కూడా చూపిస్తాం. మనం అదే పూట అప్లై చేశాము, చేసిన తర్వాత మనకి